జయ శ్రీమన్నారాయణ. ప్రతి మనిషి జీవితంలోనూ కూడా గ్రహాల ప్రభావం చాలా ఉంటుందండి. ఆ గ్రహాలు కూడా ఎన్నో గ్రహాలు కాదండి, 9 గ్రహాలే. ఎన్ని బాధలు పడినా, ఎన్ని అంకెలు లెక్క పెట్టినా మళ్ళీ మొదలు వచ్చేది 9. అంటే 9 నుంచి మనం ఏ అంకెనైనా తీసుకుంటాం, 1 నుంచి 9 వరకే. అలాగే మనం పుట్టిన అంకెల్లో కూడా చూడండి, 1 నుంచి 9 వరకే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఏ గ్రహానికి సంబంధించిన వాళ్ళు, ఏ డేట్కి సంబంధించిన వాళ్ళు, ఏ లెటర్ కనుక ఉన్నట్టయితే మీరు అదృష్టవంతులు అన్నది నేను చెప్తాను. అయితే ఎలాగానంటే, ఇప్పుడు చూడండి, 1 నుంచి 9 వరకులో 7వ తారీఖు, 16వ తారీఖు, అలాగే 25వ తారీఖు ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు కేతువుకి సంబంధించిన వాళ్ళండి. కేతుగ్రహం, కేతుగ్రహం అంటే 7 అనేది చాలామంది 7వ తారీఖున పుట్టారమ్మా, ముదనష్టం ఇలాగా అరిష్టం లేకపోతే ఇలా కొన్ని కొన్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతుంటారు. కానీ 7వ తారీఖు చాలా చాలా తెలివితేటలండి. అలాగే చూడండి, 7 కొండలవాడు 7, అలాగే సప్తస్వరాలు 7, సప్త నదులు, అలాగే ఋషులు, ఇలాగ ఎన్నో. అలాగే మనం పెళ్ళి అయినప్పుడు 3 ముళ్ళు వేస్తారు, అలాగే 7 అడుగులు నడుస్తారు. ఈ 2 కలిపితే 1 వస్తుంది, అంటే సూర్యుడు. ఈ ఇద్దరూ కలిపి సూర్యుడిలాగా వెలగాలి అనేసి. అలాగే ప్రతిదానికి ఒక అర్థం అనేది ఉంటుందండి. ఎందుకని 7 అని చెప్తున్నానంటే, చాలా చాలా తెలివితేటలు ఉంటాయండి. కొన్ని కొన్ని రంగాల్లో చూసారంటే, ఈ 7, 16, 25 తారీఖుల్లో వాళ్ళు అలాగే ఎవరికైనా సరే సలహా ఇస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, కొంతమందికి వీళ్ళు ఏ పని చేసినా కూడా సునాయసంగా, అంటే కొంచెం మెతకగా ఉంటారు మనుషులు, కానీ సునాయసంగా విజయాన్ని సాధిస్తారు. కాకపోతే ఏంటి అంటే, ఈ కేతుగ్రహానికి వచ్చేటప్పటికి గ్రహాలు, కొన్ని కొన్ని గ్రహాలతోటి స్నేహం, కొన్ని కొన్ని గ్రహాలతోటి వైరం ఉంటుంది. కాబట్టి కొంతమంది నుంచి ఆ అదృష్టాన్ని తీసుకున్నా, కొంతమంది నుంచి ఎక్కువ శాతం దురదృష్టాన్ని పొందాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎస్తో కానీ, ఎల్తో కానీ, జీతో కానీ, సీతో కానీ, హెచ్తో కానీ, ఎంతో కానీ వీళ్ళకి పేరుందనుకోండి, ఈ అదృష్టం అంటే వాళ్ళు పుట్టిన 7, 16, 25 అలాగే ఈ అక్షరం ఎప్పుడైతే తోడవుతుందో ఒక పవర్ అనేది వచ్చి, అప్పుడు వీళ్ళకి అన్నింటిలోనూ విజయం, అలాగే శత్రువులు అనేది తక్కువగా ఉండి ప్రతి విషయంలోనూ విజయం సాధించడం అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన అట్టు కనుక లేకుండగా వేరే రకంగా, అంటే అదృష్టాన్ని పొందితే ఓకే, దురదృష్టాన్ని పొందుతుంటే వాళ్ళ పేరు నుంచో లేదంటే వాళ్ళ పుట్టిన డేట్ నుంచో, వాళ్ళ మ్యారేజ్ డేట్ నుంచో కష్టాలు అనేవి అనుభవించవచ్చు, వాళ్ళు ఉంటున్న ఇంటి దిశ నుంచో. దాన్ని మార్పు చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. అలాగే వీళ్ళకి కలిసి వచ్చే కలర్ వచ్చేటప్పటికి ఎక్కువ శాతం ఎల్లో అండి, ఎక్కువ శాతం కాదు, అసలు నేను ఎల్లో అనే చెప్తాను. ఎప్పుడైతే అరటిపళ్ళు ఎక్కువ తింటాం కానీ ఎల్లో కలర్ యూజ్ చేయడం, ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకుంటాం, ఇలా గనక చేసినట్టయితే వీళ్ళు ఎక్కువ శాతం ఏమవుతుందంటే, ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా కూడా భగవంతుడు ఆ గురుడు శక్తిని వీళ్ళకి ప్రసాదించి క్లియర్ చేస్తారు. అలాగే వీళ్ళు తినే ఆహారంలో కూడా ఎక్కువ పసుపు వేసుకుని, అంటే పసుపు వేసేసుకోమని అంటలేదండి, కొంచెం పసుపు ఎక్కువ తగిలించి తింటూ ఉంటే గనక వీళ్ళలో బాడీలో, అంటే ఆ మెతకతనం అయితే ఏదైతే ఉందో ఆ తనం తగ్గి బాడీ కూడా మంచి తేజస్సుతోటి, మంచి ఉత్తేజంతో ఎప్పుడూ కూడా చురుగ్గా ఉండటం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే 7, 16, 25 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా పరిహారం పాటించుకుని చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.